ఒకడు. దిల్ రాజ్ బ్యానర్ లో రవితేజ హీరోగా ప్రారంభమైన చిత్రం ఇది. ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం. ఈ చిత్రానికి కొబ్బరికాయ కూడా కొట్టారు. కొబ్బరికాయ కొట్టిన వెంటనే గుమ్మడికాయ కూడా కొట్టినట్టు సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ చిత్రం క్యాన్సిల్ అయ్యింది. ఈ చిత్ర విషయంలో మాస్ మహారాజు పట్టింపులకు పోయాడని, రెమ్యునరేషన్ విషయంలో రాజ్ రవితేజకి చెడిందని, అందుకే ఎవడో ఒకడు అట్టెక్కిందనే ప్రచారం జరిగింది. ఈ చిత్రం తర్వాత రవితేజ చాలా కథలనే ఉన్నాడు. ఇందులో కొన్ని కొబ్బరికాయ కొట్టేదాకా వచ్చినట్టే వచ్చి ఆగిపోయాయి. దీంతో విసుగు చెందిన రవితేజ విదేశాలకి చెక్కేశాడు. అక్కడ రిలాక్స్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు దిల్ రాజ్ బ్యానర్ లో రవితేజ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఫారిన్ టూర్ కి ముందు దర్శకుడు అనిల్ రాఘవపూడి రవితేజకి ఓ కథను వినిపించాడట. అది ఆయనకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రం దిల్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కనుంది. అసలే ప్రేక్షకుల ముందుకు రాక ఏడాది దాటిపోతుంది. ఈ నేపథ్యంలో పట్టింపులకు పోకుండా ఎవరో ఒకరి బ్యానర్ లో సినిమా చేయాలని మాస్ మహారాజా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఆ మధ్య కాస్త క్లాసెస్ వచ్చిన దిల్ రాజ్ బ్యానర్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. ఇక అనిల్ రాఘవపూడి బాలకృష్ణ ఎన్టీఆర్ రాములకి కథలు వినిపించినట్టు వినికిడి. ఇప్పుడు రవితేజతో సినిమా అంటున్నారు. మరి ఈ చిత్రమైనా పట్టాలెక్కిస్తాడో లేదో ఇక చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.